మరి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బిఆర్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి, కొలంబియా యూనివర్సిటీ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా సత్కరించింది. అంటే భారతదేశంలో అంబేద్కర్ లేకపోతే చీకటి రాజ్యంగా ఉండేది. ఈరోజు భారతదేశంలో వెలుగు ఉందంటే కేవలం వెలుగు సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మన భావితరాలకు సైతం సుమారు 100 సంవత్సరాలుగా ఈ భావితరాలు అనే పదం వాడుతున్నారు. 100 సంవత్సరాలుగా అంటే ఇంకా 2000 సంవత్సరాల వరకు కూడా అంబేద్కర్ సజీవంగా మన హృదయాల్లో ఉంటారనేది జగమెరిగిన సత్యం. అంబేద్కర్ ఇచ్చినటువంటి భవిష్యత్తుని ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆయనే లేకుంటే మన బతుకులు అతి హీనంగా ఉండే. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భవిష్యత్తు మనకి ఎంతో ఆర్థిక పురోగతిని తెచ్చిందనేది సందేహం లేకుండా చెప్పగలిగినటువంటి అంశం. ఇంకోటి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి నేను వేరే కార్యక్రమాలు చాలా చూశాను, కానీ ఇక్కడ చాలా చక్కగా చేశారు చింతలపల్లి యువకుల్ని, నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి అలాగే ఆయన సిద్ధాంతాలను కూడా నేటి తరానికి అందించాల్సినటువంటి బాధ్యత యువకుల మీద ప్రత్యేకంగా ఉంది. ఆయన క్రమశిక్షణకు ఆయన ఒక సింబల్, అలాగే మేధాశక్తికి ఒక సింబల్, అలాగే మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు చేసుకోవడానికి ఒక సింబల్. కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, మనం విద్య ద్వారా ఆర్థికంగా ఎదగడం ద్వారా మనం రాజకీయ రంగ ప్రవేశం చేస్తామని ఆయన కలలు కన్నారు. ఆ కలల్ని సాధించే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆశిస్తూ మన ఊపిరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.